మళ్ళీ అవే తిరిగి మనకు వచ్చేస్తాయట దాన్ని కర్మ అంటారు అలాగే క్రిస్టియన్ అంటే బైబిల్ ప్రకారం ఏది విత్తుదువో అదే కోయదువు అనే వచనం ఉంటుంది అంటే మనం ఏదైతే మొక్కేసామో అదే మనకు మళ్ళీ తిరిగి వస్తుంది ఈ రెండు రకాలుగా మనం ఎలా ఏ మత గ్రంథం ద్వారా చూసినా మనం తప్పు చేస్తే మనకు కూడా ఇమిడియట్ గా రిటర్న్ అవుతది రివర్స్ అవుతది మనం మంచి చేస్తే ఆ మంచి మనకు తిరిగి వస్తుంది అనేది పక్కా ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్ మా జగన్ బ్రో నిజంగా ఒకేసారి మొత్తం అన్ని ఆయన చేసిన తప్పులన్నీ కూడా ఆయన చుట్టుముట్టేసేయండి 2019 ఎలక్షన్ కి ఆయన గెలవడానికి కోడికత్తి డ్రామా ఒకటి అలాగే బాబాయ్ మర్డర్ ని చాలా కన్వీనెంట్ గా ఉపయోగించుకున్నాడు ఈ రోజున 2024 ఎలక్షన్ ఇంకా రాకముందే అవన్నీ కూడా మా బ్రోని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అయితే ఈ రోజున జగన్ బ్రో అసెంబ్లీ సెషన్ ను కూడా పక్కన పెట్టి ఇమిడియట్ గా ఢిల్లీకి పోయాడట నేను రాత్రి అనుకుంటా అది కూడా ప్రజాధనంతో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అర్జెంట్ గా అసెంబ్లీని కూడా పక్కన పెట్టి అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళారంటే అక్కడ ఎవరికన్నా ఏమన్నా జరిగిన ఉండాలి అంటే మామూలుగా అంత అర్జెంట్ గా ఒక ముఖ్యమంత్రి ఆ ఢిల్లీకి వెళ్ళాలంటే అక్కడ ఎవరైనా పెద్దలు ఒకవేళ పోయారు అనుకోండి ఓ పరామర్శించడానికి అర్జెంట్ గా వెళ్ళాలి అని ఇమిడియట్ గా వెళ్తారు కానీ పోలవరం గురించి అడగటానికో లేకపోతే ప్రత్యేక హోదా అడగటానికో మరోదానికో అయితే అప్పటికప్పుడు అసెంబ్లీ సెషన్ కూడా పక్కనెట్టి పరిగెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత చాలా రోజులు ఖాళీ ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నిలరావచ్చు రాష్ట్ర సమస్యల మీద అయితే అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత లేకపోతే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వక ముందు వెళ్ళి రావచ్చు కానీ జగన్ అన్న ఎప్పుడు వెళ్ళాడంటే మా అవినాష్ అన్న హైకోర్టులో ఒక చిన్న పిటిషన్ వేశాడు నా మీద చర్యలు తీసుకోకూడదు నన్ను అరెస్ట్ చేయకూడదు మీరు మిగతా ఏం చేసుకున్నా పర్లేదు నా ఇదే అవినాష్ రెడ్డి గారు రేపు మొత్తం సాక్ష్యాలన్నీ ఉన్నా ఏది వివేకానంద రెడ్డి గారు మాటరు ఆయనే చేశాడు ఆయనే దగ్గర ఉన్నాడని అన్ని సాక్ష్యాలు దొరికినా కూడా నన్ను మాత్రం అరెస్ట్ చేయకూడదండి ఇది మా పులివెందుల రూల్ ఇది అన్నట్టు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాడు వేస్తే ఓ 2 రోజులు ఎంతో రిజర్వ్లో పెట్టారు నిన్న ఎప్పుడు అనుకుంటాను మరి నిన్న ఇవాళ నిన్న అయి ఉంటుంది మేము అదేమో అలాంటివి ఆపలేం బాబు ఇది చాలా పెద్ద తీవ్రమైన నేరం ఇది ఇలాంటి నేరంలో అరెస్టులు గట్ట ఆపడానికి అలాంటి రూలే లేదు బాబు మా లా బుక్లో కొత్త రూల్ ఇక్కడ మీ పులివెందుల రూల్ ఇక్కడ పెట్టకండి అని చెప్పి హైకోర్టు ఆయన పిటిషన్ కొడిసిందట ఎప్పుడైతే కొడిసిందో ఇమ్మీడియట్గా మరి అరెస్ట్ ఉంటుంది కదా అరెస్ట్ ఉంటుందని తెలిసిన వెంటనే జగన్ అన్న మన జనాల డబ్బులతో మన కట్టిన పన్నులతో కొన్ని కోట్ల రూపాయలు తీసి ప్రైవేట్ ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అర్జెంట్గా వెళ్ళిపోయి ఢిల్లీకి అయితే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి గార్డియన్ను పేరెంటు ఉండాలి దగ్గరుండి తీసుకెళ్ళి జాయిన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ ఏదైనా స్కూల్లో అదే సీట్లు అయిపోయి ఇక్కడ సీట్లు లేవు అన్నప్పుడు కూడా వెళ్ళి రికమెండేషన్కి ఏమంటే మేము పలానా సీఎంలు మేము మాకు ఇవ్వండి అని రికమెండేషన్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది సేమ్ జగన్ అన్న మా ఎవరు అవినాష్ అన్నని బీజేపీలో జాయిన్ చేయడానికి వెళ్ళడేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే గతంలో మా జగన్ బ్రో సునీత గారితో అన్నాడట సునీతారెడ్డి గారితో ఏముంది నువ్వు అవినాష్ రెడ్డిని ఇచ్చేస్తే బీజేపీలో చేరుతాడు అంతకన్నా ఏముంది అన్నాడట అని సునీతమ్మ చెప్పింది మరి అయితే ఈ రోజున మరి జగన్ బ్రో ఇమ్మీడియట్గా వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది ఒకవేళ మా అవినాష్ బ్రో వెళ్ళి ఉంటాడు ఏమంటే నేను బీజేపీలోకి వచ్చేస్తున్నాను కాసుకోండి అని ఉంటాడు అయితే అక్కడ బీజేపీ వాళ్ళు బాబు వద్దునైనా నీ మీద ఒక కేసు నడుతుంది కదా అక్కడ ఆ కేసు అటు ఇటు తీలేక చేర్చుకుంటాం అన్నారేమో వాస్తవాన్ని బీజేపీ వాళ్ళు అలాగ అనరు ఏమో అన్నారేమో అలా అంటే అన్నా నన్ను మరి ఎలాగొందన్న పరిస్థితి మరి ఏంటన్న పరిస్థితి అంటే ఆగ్రదమ్ముడు వస్తున్నాను నేను అని వెళ్ళాడేమో మా జగన్ బ్రో వెళ్ళి లేదు మా ఓన్ జాయిన్ చేసుకోవాల్సిందే ఏ ఎందుకు జాయిన్ చేసుకోరు మీరు అని ఏమైనా గట్టిగా దబాయించి ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటారేమో బీజేపీలో అందుకనే ఇంత ఇమ్మీడియట్గా వెళ్ళారేమో అనిపిస్తుందా లేకపోతే అంత అర్జెంట్గా ఇప్పుడు వెళ్ళాల్సిన పని అయితే రాష్ట్రం అంతా తెలిసిపోదు కదా మాలాంటి వాళ్ళు అందరూ ప్రజలకు చెప్పేస్తాం కదా అరే నిన్న హైకోర్టు అంటే చివరి అవకాశం అది నేను మా అవినాష్ బ్రోకి మొన్నే చెప్పాను అవినాష్ బ్రో ఉన్నది ఒకే అవకాశం కదా ఆ అవకాశాన్ని కూడా ఎందుకు వాడేసుకున్నావు నీ తొత్తరలో నీ తొందరలో అని నేను అన్నాను ఏంటో చివరి అవకాశం కోర్టు ఒకవేళ మా అవినాష్ బ్రో సిబిఐ ఎంక్వైరీ ఇలాగ అయిపోయినంటే బయటకు వచ్చి సిబిఐ నన్ను టార్గెట్ చేస్తుంది నేను పెద్ద తోపు తురుంకాన్ని కాబట్టి సిబిఐ నా మీద తప్పుడు కేసులు పెడుతుందని చక్కగా ప్రజలను మోసం చేయడానికి ఏ అబద్ధాలు చెప్పుకునేవాడు చెప్పుకుంటుంటే ప్రజలు కూడా కొంతమంది పేటీఎం గాళ్ళు నమ్మిస్తారు కదా అలా నమ్మే అవకాశం ఉంది ఆ సిబిఐ కూడా అంటండి బాబు అవినాష్ బాబుని ఇలా చేసేస్తుందంట అని ఎంతో కొంతమంది నమ్ముండు ఒకవేళ నిజంగానే సిబిఐ ఆ టైంలో అరెస్ట్ చేస్తే నేను వెంటనే కోర్టుకు వెళ్తాను
కోర్టులో తెలుసుకుంటాను అనే అవకాశం ఆప్షన్ ఉండును. ఆ ఆప్షన్ కూడా ఈ రోజున మా అవినాష్ బ్రో తొందరలో ఏం చేశాడంటే ముందే కోర్టుకి వెళ్ళిపోయాడు. తొందరపడో కోయలు ముందే కూర్చుంది అన్నట్టు. ఎప్పుడైతే ముందే కోర్టుకి వెళ్ళిపోయాడో కోర్టు పూర్వాపరాలన్నీ పరిశీలించి కోర్టు సిబిఐని అడిగింది. ఏ ఊరికే ఆ పిటిషన్ కొట్టేలేదు. అవును ఒక ఎంపీ కదా, ఏమో ఇతను నిజంగా ఇబ్బంది పడేస్తున్నారేమో, భయపడేస్తున్నారేమో చిన్నపిల్లని. ఏ బాబు సిబిఐ పట్టరండి, ఏ ఏటి మా ఓడిని ఎలా చేస్తారండి మీరు అని గట్టిగా అడిగింది. అడిగితే సిబిఐ వాళ్ళు అన్ని పట్టుకెళ్ళి సీల్డ్ కవర్లు ఇచ్చారట ఆధారాలన్నీ. ఆధారాలన్నీ చూసి బిత్తరపోయి ఉంటుంది హైకోర్టు. ఓడి ఎమ్మెయ్యాడ్రా బాబు, ఎంత దారుణమైన ఆధారాలు దొరికితే అరెస్ట్ చేయొద్దు అన్నట్టు. ఇదేది ఏ దేశం చట్టం, ఇది ఏ ఊర్లో రూల్ రా నాయనా అని చెప్పి, బాబు ఇది చాలా తీవ్రంగా ఉంది, ఇంకా అరెస్ట్ చేయడం తప్పదు, మేమేమి అడ్డుకోలేమని చెప్పి హైకోర్టు కూడా చేతులు తీసింది. ఇప్పుడు మొన్నదాకైతే లేదు సిబిఐ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది, సిబిఐ మమ్మల్ని అలా చేస్తుంది అనే అవకాశం ఉన్నది మా అవినాష్ బ్రోకి. ఇప్పుడు మరి హైకోర్టు నెలలేడు కదా, హైకోర్టు కూడా అరెస్ట్ చేసుకునే అవకాశం ఇస్తుందంటే దాని అర్థం ఏంటండి? అసలు ఏంటి ఆలోచించని పెద్దలు? హైకోర్టు ఊరికే ఇచ్చేస్తుందా? ఊరికే అభిప్రాయం సంబంధం లేదు, మీరు నిరపరాధిని అరెస్ట్ చేసుకోండి అంటదా? అసలు సిబిఐ ఎవరి మీద తప్పుడు ఆధారాలు సృష్టిస్తుందా? జరిగేదేనా? ఎక్కడ ఒక రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి, వీళ్ళ మీద లేని సాక్ష్యాల్ని క్రియేట్ చేయటం సాధ్యమా? అయితే మా వాడు కంగారులో ఎవడో ఇచ్చి ఉంటాడు, ఆ 40 మంది వాళ్ళు ఉన్నారు కదా ఎవరో సలహాదారులు, ఎందుకు మనకు రాకుండా ఉన్నాం, ఖాళీగా ఉన్నాం, ఈ సలహాన్ని ఇద్దామని అవినాష్ను కోర్టుకెళ్ళిపో అని ఉంటారు. మనోడు అన్నీ వెనక ముందు వాళ్ళని కోర్టుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కోర్టు కూడా చేతులు ఎత్తేసింది, అరెస్ట్ చేసుకుంటే మేమే సంబంధం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేరం ఖరారు అయిపోయినట్టే. వాస్తవానికి అండి ఎక్కడన్నా ఏం జరుగుతుందంటే ఓ మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ జరిగినప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు వచ్చి ఏమంటే మా ఓడిని పలానా వెంకట సుబ్బయ్య చంపేశాడు అని ఒక కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ మీద వెళ్ళి ఏం చేస్తారు అంటేనే ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎఫ్ఐఆర్ వేసే వెంకట సుబ్బయ్య అని కూడా అక్కడ ఎక్కడ దగ్గరలో ఉన్నాడు లేదా చిన్న ఎంక్వైరీ తేలికపాటు ఎంక్వైరీ చేసి అక్కడెక్కడ దగ్గరలో ఉన్నటువంటి ముందు ఆయన తీసుకెళ్ళి 302 కోర్సులో బొక్కలో తెస్తారు. ఆడు 3 నెలలు లోపల ఉంటాడు. ఈ 3 నెలలు ఎంక్వైరీ చేస్తారు. 3 నెలలు దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు అన్నీ సేకరించి అప్పుడు వీళ్ళు ఆ కేసు డీటెయిల్స్ సీడీ ఫైల్ అనేదో సబ్మిట్ చేస్తారు, ఛార్జ్షీట్ వేస్తారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత అప్పుడు వారికి ఆ ఎవడైతే దోషి ఉన్నాడో వాడికి బెయిల్ ఇచ్చి కోర్టు బయటకు వదులుతుంది 3 నెలల తర్వాత. తర్వాత ఈయన కోర్టుకు వెళ్తూ ఉంటాడు, వీళ్ళ సాక్ష్యాలు వీళ్ళు వాదింతూ ఉంటారు, అవతల వాళ్ళు వాదింతూ ఉంటారు. ఇలా జరుగుతుంది కేసు. ఇది మామూలుగా జరిగే ఆచారం. కానీ మా అవినాష్ బ్రో మరి తోపు తురుకుకాను కదా. అవినాష్ బ్రో అంటే ఏ మామూలు క్యాండిడేట్ కాదు కదా, సాక్షాత్తు మా సీఎం గారికి ఒక కన్ను కదా. కాబట్టి అందరిలాగే ఇమీడియట్గా అరెస్ట్ చేసేయకుండా ముందే మొత్తం సాక్ష్యాలు ఆధారాలు ఎంక్వైరీ కంప్లీట్ పూర్తి చేసింది సిబిఐ. 100% ఈయన అక్కడ ఉన్నట్టు సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేసింది సిబిఐ. ఇక ఈయన తీసుకెళ్ళి ఇక సెక్స్ చేయటమే, మళ్ళీ విచారణ చేయటం, మళ్ళీ సాక్ష్యాలు ఆధారాలు చూడటం ఇదేమీ లేదండి, కేసు క్లోజ్. 4 సంవత్సరాల పాటు సిబిఐ అది కూడా ఆంధ్రాలో ఉన్నప్పుడు చేయనివ్వలేదు, కానీ తెలంగాణకి వెళ్ళిపోయిన తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ టక్ మనం ఆన్ చేస్తే కడకడకడకడ మనం వెళ్ళిపోయినట్టు అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా తప్పించుకోనికి లేదండి, తప్పించుకోవడానికి ఎక్కడో చోట. ఇప్పుడు ఆ రోజే మా అన్న మా జగన్ బ్రో వెళ్ళి లేదు చంద్రబాబు నాయుడు చంపేశాడు అన్నారు. తర్వాత కొన్ని రోజులకి కాదు కాదు బీటెక్ రవి అన్నారు. మరి కొన్ని రోజులకి కాదు కాదు ఆదినారాయణ రెడ్డే చంపేశాడు అన్నారు. అది కదా మళ్ళీ కొన్ని రోజులకు వచ్చిన తర్వాత లేదు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే వివేక ఆల్రెడీ చంపేశాడు అన్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చి అబ్బాయి అది అవన్నీ చూచి అన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు చెప్తాను నేను అసలైన స్టోరీ అని, ఏదో సినిమాలోనే ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు ఉంటారండి నిజం చెప్తే ఎవడు నమ్మట్లేదని, ఇప్పుడు చెప్తాను చూడు అసలైన స్టోరీ అని అబద్ధం చెప్తాడు. అలాగా నిన్న మా అవినాష్ బ్రో వచ్చి ఒక కొత్త స్టోరీ చెప్పాడు, విచిత్రమైన స్టోరీ నిన్నంటే అదే ఈ మధ్యలో. దీనికి మళ్ళీ మా పేటిఎం పెయిడ్ బ్యాచ్ మంచి మ్యూజిక్ చేశాను కథలా. ఇంకా అబ్బా ఇది చూసిన వెంటనే మనసు కరిగిపోయిందండి, బాబోయ్ ఈ అవినాష్ రెడ్డి గారు ఇంత అమ్మాయి కూడా ఇంత అమ్మాయికి బుక్ చేసేస్తున్నారు వాళ్ళు దుర్మార్గులు అనిపించేలా క్రియేట్ చేశారు. బా వెల్ట్రై తమ్ముడు కట్టు కథన అడ్డం పెట్టుకుని ఈ రకంగా విచారణను ఒక పర్సన్ టార్గెటెడ్గా ఈ విచారణ ముందుకు తీసుకొని పోవడం అనేది పర్సన్ టార్గెటెడ్గా ఈ విచారణ ముందుకు వెళ్ళడం తప్పంటే మా అన్న పర్సన్ టార్గెట్గా వెళ్ళట్లేదండి అవినాష్ బ్రో, నేరస్తుడు టార్గెట్గా వెళ్తుంది. ఎవడైతే నేరస్తుడు ఉన్నాడో ఆ పర్సన్ని టార్గెట్ చేసి విచారణ జరుగుతుంది. బ్రో నీకు తెలీదా, ఎంపీవి కదా బ్రో నువ్వు, పర్సన్ టార్గెట్గానే కదా జరుగుతుంది. ఎవరి మీద అయితే అనుమానం ఉందో ఆ అనుమానం ఉన్న వ్యక్తుల మీద టార్గెట్ చేసి
వారి కదలికల మీద కన్నేసి వారు ఎవరెవరితో మాట్లాడారు వారు ఏం చేశారు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు ఏ కారణాలతో ఇవన్నీ జరిగిందని పర్సన్ టార్గెట్గానే జరుగుతుంది బ్రో. మరి నిజంగా ఒకవేళ మీ పార్టీ మీద అంత కోపం రగిలిపోతా ఉండుంటే సిబిఐ జగన్మోహన్ రెడ్డినే పెట్టింది కదా అందులో, జగన్ ఇది జగన్ బ్రోనే టార్గెట్ చేసింది కదా, అందరిని వదిలేసి అసలు నువ్వు ఎక్కడుంటావు కూడా ఎవరికీ తెలియదు. ఈ కేసు పుణ్యాన నువ్వు బాగా ఫేమస్ అయ్యావు కానీ అవినాష్ రెడ్డి అంటే ఎవరు ఎవరికీ తెలియదు. అలా నిన్నెందుకు టార్గెట్ చేస్తారు బ్రో, నిన్నెందుకు ఈ కేసును ఇరికించడం ట్రై చేస్తారు? కానీ వెళ్ళట్రేయండి, నిజంగా సిబిఐ లాంటి ఒక పెద్ద దర్యాప్తు సంస్థ ఈయన నేరస్తుడు అని చెప్పిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పేటిఎం పెయిడ్ బ్యాచ్ 5 రూపీస్ బ్యాచ్ నిజంగా ఇలాంటి వీడియోలు చేయగలుగుతున్నారంటే బా అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? 5 రూపాయల కోసం ప్రాణాలు తీసేసిన వాళ్ళు కూడా, ప్రాణాలు తీసేసిన వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకునే దుస్థితికి ఈ రాష్ట్రంలో ఉన్న కొద్దిమంది వైసీపీ పెయిడ్ బ్యాచ్ దిగజారిపోయిందంటే మిమ్మల్ని ఒకసారి చూడాలనిపిస్తున్నారా? నాకు మీ ఫోటోలు కూడా చూడాలనిపిస్తుంది. నాకు అసలు ఇలాంటి మనుషులు ఎలా ఉంటారబ్బా, ఎలా ఉంటారు వీళ్ళు? వాళ్ళు మనుషులాగా ఉంటారంటే లేకపోతే ఏ లెన్స్లాగా ఉంటారా అని చూడాలనిపిస్తుంది మిమ్మల్ని. తప్పు ఎవరు కూడా దీన్ని హర్షించరు, తప్పకుండా వాయిస్ అవుట్ చేయడం మొదలు పెట్టాం. ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినా, మీడియా ఎన్ని విమర్శలు చేసినా, మా సోదరి సునీతమ్మ సుప్రీంకోర్టులో నా పేరు ఎన్ని అలిగేషన్స్ చేసినా మౌనంగానే ఉన్నా. ఎందుకంటే ఒకటి గౌతమ్ సార్ చనిపోయినాడు, వాళ్ళ కూతురని, అదేవిధంగా విచారణ జరుగుతూ ఉంది, విచారణ సంస్థ మీద ఒక నమ్మకం ఉండాలా? నేను మౌనంగా ఉండడం వలన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా చాలా అయోమయంలో ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఈరోజు చెప్తున్నా, గట్టిగా మీ అందరికీ నమ్మకం ఇస్తా ఉన్నా, మనం ఎటువంటి తప్పు మనం చేయలేదు, మీ అందరికీ గట్టిగా హామీ ఇస్తా ఉన్నా. ఎంత దూరం సార్ ఆస్కార్ వారు, సార్ ఒక్కసారి ఈ పెర్ఫార్మెన్స్ని కూడా మీరు కన్సిడర్ చేయండి సార్. నాటు నాటులు వేసిన డ్యాన్స్ని కూడా పక్కన పెట్టి ఒక్కసారి మా అవినాష్ బ్రో సిచ్యువేషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సిచ్యువేషన్లో అవినాష్ గారి పెర్ఫార్మెన్స్ ఎలాగ ఉందని దయచేసి ఎవరైనా ఆస్కార్కి పంపించండి సార్ ఈ వీడియోని, ప్లీజ్ సార్. అందరికీ గట్టిగా చెప్తున్నాడట, ఇక్కడి నుంచి మీరు వేసుకోండి, మీరు తప్పుడు ప్రచారాలు చేసుకోండి, మీరు వైఎస్ సునీతమ్మ సునీతారెడ్డి గారి మీద మీరు ఆరోపణలు చేయండి అని బా వెనకాతలు మళ్ళీ ఆ బీజిఎం ఏదైతే ఉందో నెవర్ గ్రీన్ అది కాదు కాదు ఎవర్ ఆఫ్టర్ ఏంటంటే తెలియలేదు అది, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. సూపర్. అసలు ఒక లీడర్ చూస్తున్నారట, అబ్బాబ్బా ఏమి ఎడిటింగ్, ఏమి బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు ఇలా ఈ ఒక పని చేయకూడదు. ఏమంటే అవినాష్ రెడ్డి గారు ఈ వీడియో హైకోర్టు జడ్జి గారికి పంపించండి వెంటనే, ఆయనకి మొత్తం సినిమా అర్థమైపోయి మీ వెంటనే మిమ్మల్ని క్లీన్ చిట్ ఇచ్చేసి నిర్దోషిగా రిలీజ్ చేస్తున్నాను ఆర్డర్ ఇచ్చేస్తాడు, లేకపోతే సిబిఐ డైరెక్టర్ గారికి పంపించేయండి, చూడండి సార్ నా ప్రతిభ ఎలాగుందో అని. ఎవరిని సార్ ఇలా ఇలాగ ఇలాంటి బీజిఎంలు వేసి ఇలాంటి ఎడిటింగ్లు చేసి ఎవరిని మోసం చేస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లా మిమ్మల్ని ఎన్నుకుని మీరు నాయకులుగా మీరు మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారని మీకు ఓట్లేసి గెలిపించిన అమాయకమైన ప్రజల్ని మోసం చేయడానికి ఇవి, ఇది ప్రజలను మోసం చేయడానికి ఉపయోగపడుతుంది, కోర్టులు మోసం చేయడానికి ఉపయోగపడుతుంది కదా, సిబిఐని మోసం చేయడానికి ఉపయోగపడుతుంది కదా. అయితే అయిపోయిందండి సినిమా, అయిపోయింది ఇది. ఈ సినిమాకి ఇక ఎండ్ కార్డు అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయి అయిపోయిన తర్వాత ఇక చివరాఖరి ప్రయత్నంగా మా జగన్ అన్న అప్పటికి అవినాష్ అన్న అడుగుంటాడు బీజేపీలో జాయిన్ అవుతానని, వాళ్ళు అడ్మిషన్ లేవు బాబు సీట్లు ఖాళీ లేవు అని ఉంటారు. మా జగన్ అన్న ముఖ్యమంత్రి హోదాలో రికమెండేషన్ లెటర్ పట్టుకుని వెళ్ళి ఉంటాను, నేను సీఎంలండి మా ఓన్ జాయిన్ చేసుకోండి అనుకుంటున్నాను మరి నేను, ఎందుకంటే ఇంకా అదొకటే ఆప్షన్ ఉంది, అదొకటే ఆప్షన్ ఉన్న ఒకవేళ బీజేపీ ఆయన చేర్చుకున్నా ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా కనుక ఈ ఏదైతే ఎంక్వైరీ ఆగిపోయింది అనుకోండి, రాష్ట్ర ప్రజలందరికీ 100% క్లారిటీ వచ్చినట్టే కదా. ఈ టైంలో సొంత అన్నను వదిలేసి, సొంత అన్న పెట్టిన పార్టీని వదిలేసి బీజేపీలో ఎందుకు చేరాడు అని అనుమానం వస్తుంది. బీజేపీలో చేరిన అనేది ఆగిందంటే ఓ ఖచ్చితంగా ఈయనే నేరస్తుడని కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ప్రజలందరూ అదే నమ్మేస్తారు కదండి. అయితే నాకు అర్థం ఇంకో డౌట్ ఏంటంటే మా జగన్ అన్న ఏ రోజు కూడా జన్మనిచ్చిన విజయమ్మ మీద ఇంత ప్రేమ చూడలేదండి, ఇంత ఇలా తలడిల్లిపోవడం చూడలేదు, రక్తం మంచుకు పుట్టిన తనతో పాటు సమానంగా రక్తం మంచు పుట్టిన షర్మిలమ్మ మీద ఈరోజు ఇంత ప్రేమాభిమానాలు చూడలేదు. అవినాష్ రెడ్డి అన్న మీద ఎందుకు అంటారు ఇంత ప్రేమ ఈయనకి? ఆయన మాత్రం ఒక కన్ను ఎందుకు అయ్యాడంటారు? తల్లి కానీ చెల్లి కానీ ఒక కన్ను కాదు కదా, కనీసం ఒక ముక్కు కానీ లేకపోతే ఒక వేలు కూడా అవ్వలేదే. కానీ అవినాష్ అన్న ఒక కన్ను స్థాయికి
ఆయన మనసులో స్థానం ఎలా సంపాదించుకోగలిగాడు? బా, మిలియన్ డాలర్ల ప్రశ్న అండి ఇది. ఇలాంటి ప్రశ్నలు అడిగితేనే ఎవరికి ఆన్సర్లు తెలియవు. అయితే ఆ కేసుకి అయితే ఇక ఎన్కౌంట్ పడిపోయినట్టే. ఖచ్చితంగా ఒకవేళ అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయితే, నాకు తెలిసి సిబిఐ ఓన్లీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి చేతులు తొలుపుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అవినాషే అంతకుడు అనుకుంటే అవినాష్ అంతకుడు అవ్వడానికి ఏమేమి ఉన్నాయి సాక్ష్యాధారాలు, అవి తీసుకుని ఆయన లోపల పెట్టేస్తుంది. కానీ అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్లు చేశాడు, అవినాష్ రెడ్డి ఎవరితో మాట్లాడాడు అని చెప్పి ఏకంగా సీఎం గారు ఓఎస్డీని, అంటే జగన్ గారు ఓఎస్డి, అలాగే మా వదినమ్మ భారతమ్మ గారి పర్సనల్ అసిస్టెంట్ ఎవరు నవీన్ అన్న వ్యక్తిని, వాళ్ళను కూడా చెట్టు మొదలెట్టింది. అంటే అవినాష్ రెడ్డి గారితో ఆగట్లే. ఇంకా లోపలికి ఆ ఏదైతే క్రిమినల్ కాన్స్పిరసీ ఉందో దానికి ఎవరు సూత్రధారులు పాత్రధారులు అని ఇంకా పై స్థాయిలోనే చేసేస్తుంది. మరి చూద్దాం జగన్ అన్న వెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ చేసే కార్యక్రమం లాగా బీజేపీలో జాయిన్ చేసే కార్యక్రమం ఎంతవరకు వస్తుందని ఇది. ఏమంటే ఇదే టైంలో మా జగన్ అన్నకి ఇంకో తలపోటు వచ్చింది. ఈ తలపోటుతోటే మా తలపోటు అనుకుంటే మళ్ళీ ఇంకో తలపోటు. ఏంటా తలపోటు? కోడికత్తి కేసు. కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టు అన్నను రమ్మంటుందట. బాబు రా, బాధితుడిగా నువ్వు రా అంటే, ఇప్పుడు అన్న ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు మా బ్రో, ఇప్పుడు వెళ్ళి ఇలా కూర్చొని ఆ చేతులు కట్టుకుని ఏమంటే ఈ సీన్ గడ్డ నన్ను పొడి చేసి చంపిపోడండి అని ఇలా చేతులు కట్టుకుని చెప్తారా? చెప్తే అసలు ఆయన ఇమేజ్ ఏం కావాలండి? భలే ఎవరే మీరు, ఏ మా వాళ్ళు కేసు పెడతారు, పెడితే ఏమి ఆ పిల్లకి మా వాళ్ళు ఏం పిలిపించకుండా మీరే ఉరిశిక్ష చేసేసి ఆ కొడుక సీన్ గడ్డని లేపేయాలి. కానీ మళ్ళీ మా బ్రోని పిలుతారా? మా బ్రో ఇప్పుడు వచ్చి బోన్లో చేతులు కట్టి నిలబడి ఏదే స్కూల్లో పిల్లడు ఏమన్నా నన్ను కొట్టాడండి, వీడు నన్ను తిట్టాడండి అన్నట్టు ఈ నన్ను కోడిక తిట్టి పొడిచేయబోడండి ఇలా చెప్తాడా? అలా చెప్తే ప్రజల్లో అసలు ఆయనకి ఏమన్నా వాల్యూ ఉంటుందండి? ఇంకా ఇదేటండి, పోయిపో ఒక సామాన్యుడి మీద ఒక ముఖ్యమంత్రి వెళ్ళి సాక్ష్యం చెప్పడం ఇదేం దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రానికి అనుకుంటారు అనుకోరు ఏపీ ప్రజలు? ఈయన క్రెడిబిలిటీ మీద ప్రజలందరిలోనూ చులకన భావం వచ్చేస్తుంది వచ్చేదా? ఏమిటి కోర్టు వారు మీరు, మేము కండాలు ఖండిస్తాం, పెద్ద ధర్నా ఆమె నిరాధిక చేస్తానండి నేను మా జగన్ బ్రోని మీరు కోర్టుకు పిలిపించినందుకు. అయితే పనిలో మని ఇది కూడా కోడికత్తి కేసు కూడా అటు ఇటు తిరిగి మళ్ళీ మెడకు చుట్టుకునేలా ఉందండి. ఎందుకంటే కరెక్ట్గా ఎక్కడైతే కోడికత్తితో పొడిచాడు అన్న ప్లేస్ ఉందో అక్కడ సీసీ కెమెరాలు లేవట. అలాగే అక్కడ అందరూ కూడా సెల్ఫీలు దిగుతూ ఉన్నారన్నారు జనాలు. సెల్ఫీలు దిగి కుర్రాడు కూడా వెళ్ళాడని చెప్పారు. అయితే సెల్ఫీలు దిగే ఏ సెల్ఫీలో కూడా ఈ కోడికత్తి సీన్ కూడా పడలేదట. ఊరే హాలో మ్యాన్ అయ్యి టీడు, హాలో మ్యాన్ సినిమా మీరు చూసారు లేదో, ఎవరికి కనపడకుండా మాయమైపోయి తిరుగుతుంటాడు. అలా ఎవరికి కనపడకుండా మాయమైపోయి అక్కడ దాకా వెళ్ళి ఈ కోడిక తీసుకుని కసక్కన పూర్తి చేసేటేటి? అక్కడ ఉన్న ఏ వీడియో, ఏ సెల్ ఫోన్ వీడియోలో కూడా కోడికత్తి సీన్ కూడా పడలేదట. ఊరి 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 తీరా చూస్తే అక్కడున్న ఎవరైతే సిఎస్ఎఫ్ డిఎస్పీ ఎవరు ఉన్నారట కమాండెంట్, అతను నేను అతను చూసేటప్పటికి అతని చేతిలో నాకు కోడికత్తి ఏం కనపడలేదు అన్నట. ఇన్ని ఆధారాలు మళ్ళీ ఈ సాక్ష్యాలు ఈ ఆధారాలన్నీ కలిపి మళ్ళీ మా జగనాన్ని చుట్టూరు తిరుగుతున్నాయి. ఎంతకీ కోడికత్తి అనేది ఆ కుర్రాడి చేతిలోనే తీసుకోలేదట పోలీసులు. కోడికత్తి అనేది కోడికత్తి సీన్ చేతిలోనే తీసుకోలేదట. తెలుసలేదు ఎవండో ఇది విన్నారా? కోడికత్తి సీన్ చేతిలో కాదట, ఎవడో ఇక వైసీపీ కార్పొరేటరు ఇదిగోండి ఈ కత్తి ఇచ్చే పొడిచాడని చెప్పి అతను ఇచ్చాడట. ఈ కోడికత్తి నా దగ్గర కోడికత్తి ఎందుకు వస్తుంది, నేనెందుకు పొడుస్తానని చెప్పి పాపం 4 సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి ఆ కుర్రాడు. 4 సంవత్సరాల నుంచి ఒక కుర్రాడిని, తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధుల్ని, తల్లిదండ్రుల్ని అనాథలను చేసి ఆ కుర్రాడిని జైల్లో పెట్టి ఉంచారండి. ఏం దారుణం సార్ ఇది! ఆ కుర్రాడి చేతిలో వాటర్ బాటిల్ ఉన్నాయట. ఓ వాటర్ బాటిల్ ఎలా ఉండగానే కోడికత్తి ఇచ్చుకుని ఎలా పొడిచేస్తాడు? వాటర్ బాటిల్ ఎలా పట్టుకుంటేనే మన చేతితో ఇంకోటి ఏం పట్టుకోవడానికి అవ్వదు కదా. ఇవన్నీ విడ్డూరాలే. పైగా ఎక్కడా లేనట్టు ఇక ఇలా కోడికత్తి కసక్కమంటూ ఎన్న ఫ్లైట్ ఎక్కేయడం, వెంటనే వెళ్ళిపోవటం. మళ్ళీ ఆ కోడికత్తి పొడుచుకున్న వెంటనే మా అన్న ఏమల్లా చిన్న చిన్నది అని చెప్పేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసి ఆ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ దిగి మళ్ళీ నడుచుకుంటూ ఆ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసి అక్కడి నుంచి కారు ఎక్కి చక్కగా అపోలో హాస్పిటల్కి వచ్చేసి తిన్నగా వెళ్ళిపోయి ఐసీయూలో వెళ్ళబడుతుంది. అసలు చాలా విడ్డూరమైన ఐసీయూ కేసు అండి ఇది. అసలు ఐసీయూలో ఎవరిని పెడతారంటే డైరెక్ట్గా 108లో వచ్చేస్తారు. మేము చాలాసార్లు మా వాళ్ళు ఎవరికైనా బాగున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కదా, డైరెక్ట్ 108లో వచ్చేస్తే స్ట్రెచర్ మించి దింపేసి గడగ పడుకుని ఇంకా కోమాలో అలాగుంటారు డైరెక్ట్ ఐసీయూలోకి వెళ్ళే పేషెంట్లు.
అలాంటిది ఇంత హాయిగా నడుచుకుంటూ ఇంత హాయిగా ఆ ఫ్లైట్ జర్నీ చేసి అంత హాయిగా కార్ జర్నీ చేసి అంత హాయిగా మళ్ళీ నడుచుకుంటూ అపోలోలోకి పైకి వెళ్ళి ఐసీయూలో జాయిన్ అయిపోయిన మొట్టమొదటి పేషెంట్ మా జగన్ అన్న. ఇది రికార్డ్ అండి, వరల్డ్ రికార్డ్ ఇది. అంటే ప్రాణాపాయాన్ని అంతసేపు తట్టుకున్న ధీరుడు మా జగన్ బ్రో. ఒక పక్కన ధారాపాతంగా బ్లడ్ అంతా పోతున్నా సరే డోంట్ కేర్ ప్రజల కోసం. నేను ఖచ్చితంగా ఈ ఫ్లైట్ ఎక్కి నేను హైదరాబాద్ వెళ్తాను, అప్పుడుదా బతుకుంటే బతుకుతాను లేకపోతే లేదని ప్రజల కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ ధీరుడండి మా జగన్ బ్రో. ఏమన్నా నవ్వొస్తుందా చూడండి, మరి ఎంత దారుణంగా అన్ని ప్లాన్ చేసినట్టు ఎలా జరుగుతాయండి. కరెక్ట్గా విఐపీ లాంజ్లోనే అక్కడి నుంచి అలా ఎక్కేసి అలా హైదరాబాద్ వెళ్ళి ఆ బయట ఎక్కడం జరిగితే మళ్ళీ వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. వైజాగ్లో అయితే అప్పుడు ఇక్కడ అధికారంలో టీడీపీ గవర్నమెంట్ ఉంది, అసలు అది ఎంత, ఆ గాయం ఎంత, దాని వ్యవహారం ఎంత, అన్నీ బయటకు వచ్చేస్తాయి. అందుకని ఇక్కడ కాకుండా విఐపీ లాంజ్లో అటునుంచి అటు హైదరాబాద్ అంతా భలే జరిగింది, ప్లాన్ చేసినట్టు జరిగింది. మరి ఏంటో మరి అందులో ఏం జరిగిందో నాకు తెలియదు కానండి. అయితే అది ఆ కేసు ఒకటి జాగ్రత్తగా అన్నం ఎడగ చుట్టుకుంటుంది అంతే. ఓకేనండి, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అన్న హైదరాబాద్లో ఉన్నాడు మా జగన్ రో, హైదరాబాద్ కదండి ఢిల్లీ, ఢిల్లీలో మరి ఏం జరుగుతుందో చూడాలి రేపటిలోగా ఎల్లుండిలోగా. అది కూడా ఎవరైతే అవినాష్ బ్రో ఉన్నాడో ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోతే సేఫ్ అనుకున్నట్టున్నాడు. అయితే సిబిఐ మెయిన్ ఆఫీస్ ఢిల్లీలోనే ఉంటుంది, అక్కడి నుంచి అన్నడంటే అలాగ వెళ్ళిపోయి అలా అదుపులో తీసుకుంటాడు.